హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి అందరింట్లో ఉండే పుట్నాల పప్పుతో కమ్మటి లడ్డూలు. ఈ లడ్డూలు ఒక్కసారి చేసుకొని 1 మంత్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేంత కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా పుట్నాల పప్పుతో లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం, పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 10-12 బాదాము, 7-8 వరకు కాజును వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఓ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. గ్రామ్ వైజ్గా చెప్పాలంటే 200 గ్రామ్స్ వరకు ఉంటుంది పుట్నాల పప్పు. పుట్నాల పప్పును సిమ్లో పెట్టుకొని సుమారుగా 5-6 నిమిషాల పాటు అటు ఇటు ఈవెన్గా కలుపుతూ మంచి కలర్లోకి వేయించుకోవాలి. మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తూ ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా దోరగా వేయించడం వల్ల క్రిస్పీగా అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న బాదం కాజు, 2 ఇలాచీలు, పూర్తిగా చల్లారిన పుట్నాల పప్పును దీంట్లోకి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయాలి. మధ్య మధ్యలో పల్సిస్తూ గ్రైండ్ చేస్తేనే కోర్స్గా ఇలా వస్తుంది. పుట్నాల పప్పు మరీ మెత్తగా ఉంటే నోట్లో వేస్తే చుట్టుకుపోయినట్టు అనిపిస్తుంది, కాబట్టి ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పుట్నాల పొడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతోటి పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పులోకి 1/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసి జస్ట్ ఒకసారి గ్రైండర్లో తిప్పితే ఇలా కొంచెం మనకు పుట్నాల పొడిలో కలిసేలా వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం తురుమును పుట్నాల పొడిలో వేసి పుట్నాల పొడితో బెల్లం పూర్తిగా కలిసేలా ఇలా చేత్తో నలుపుతూ కలిపేసేయండి. తర్వాత 1/4 కప్పు వరకు నెయ్యిని వేడి చేసుకొని ఇలా కొద్ది కొద్ది నెయ్యిని వేస్తూ ఈ నెయ్యితోటే ఈ లడ్డూలను చుట్టుకోవాలి. అలా అయితేనే కమ్మటి టేస్ట్ అనేది ఉంటుంది. అయితే ఒకేసారి నెయ్యి వేయకుండా కొంచెం కొంచెం పుట్నాల పొడిలో కొద్ది కొద్దిగా నెయ్యిని వేస్తూ ఇలా లడ్డు చుట్టుకునే వరకు నెయ్యిని వేస్తూ ఉండండి. ఇలా లడ్డు చుట్టడం వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ నెయ్యిని వేయడం ఆపేయండి. ఇలా కొద్ది కొద్ది పిండిలో కొద్ది కొద్ది నెయ్యిని వేస్తూ లడ్డూలా చుట్టేసుకోండి. అంతేనండి, కమ్మకమ్మటి పుట్నాల పప్పు లడ్డు రెడీ అయిపోయాయి. కొంచెం ఆరిన తర్వాతనే ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ పాటు స్టోర్ అయి ఉంటాయి. కేవలం పుట్నాల పప్పు, బెల్లము, నెయ్యితో చేసిన ఈ లడ్డూలు చాలా చాలా బాగుంటాయి. చాలా తక్కువ ఖర్చుతో కమ్మటి లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు సున్నుండలు అవి ఇవి కాకుండా ఓసారి ఇలా పుట్నాల పప్పు లడ్డూను ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ లడ్డూకు ఫిదా అవ్వాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.